వెంకటేశాయ జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహుకేతువులు ఏ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి గ్రహాలతో ఉంటే మంచి ఫలితాలను ఇస్తారు, అలాగే ఎటువంటి గ్రహాలతో ఎటువంటి స్థానాల్లో ఉంటే కొన్ని దోషాలని సమస్యల్ని కష్ట నష్టాలని కలుగజేస్తారు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా రాహుకేతువుల విషయం వచ్చేసరికి చాలామంది జాతకంలో ఏ అన్హ్యాపీ ఇన్సిడెంట్ జరిగినా ఎటువంటి సమస్య వచ్చినా దానికి సంబంధించిన హౌస్లో కనుక రాహుకేతువులు ఉంటే ఆ రాహుకేతువుల వల్లే, రాహు కావచ్చు కేతువు కావచ్చు, వీరి వల్లే సమస్య వచ్చింది అనే ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటారు. అయితే కేవలం రాహు లేదా కేతువు యొక్క స్థితి వల్ల సమస్యలు వచ్చేట అవకాశం ఎప్పుడూ ఉండదు. అయితే కొన్ని కాంబినేషన్స్లో కొన్ని రాశులలో రాహు కావచ్చు కేతువు కావచ్చు ఉన్నట్టయితే కొంత సమస్యలు అనేవి జాతకుడు అనుభవిస్తాడు. ఏ రాశిలో అది లగ్నం నుంచి ఏ స్థానం అయ్యి ఉండి అందులో రాహు లేదా కేతువు ఉన్నాడా అనే దానిని బట్టి ఎటువంటి సమస్య అయి ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా రాహుకేతువులు కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్లో ప్రాబ్లమెటిక్ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే దానికి నాగదోషమని, సర్పదోషమని, కాలసర్పదోషమని ఇటువంటి పేర్లతో దాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా రాహుకేతువు సర్పస్వరూపం కాబట్టి దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ రాహు యొక్క స్థితి కావచ్చు, కేతు యొక్క స్థితి కావచ్చు కొన్ని రాశుల్లో కొన్ని స్థానాల్లో ఉన్నట్టయితే ఆ జాతకుడికి రాజయోగ ఫలితాలు కలగచ్చు, అలాగే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉండొచ్చు. బెనిఫిట్ రిజల్ట్స్ అంటే పాజిటివ్ రిజల్ట్స్, రాజయోగాలు కావచ్చు, ధనయోగాలు కావచ్చు, ఇటువంటి ఫలితాలు కలగడానికి రాహుకేతువుల స్థితి కనుక చూసినట్టయితే ఎప్పుడూ చెప్పేటట్టుగా 3, 6, 11 స్థానాల్లో రాహుకేతువుల యొక్క స్థితి అనేది ఎప్పుడూ కూడా చాలా మటుకు మంచి ఫలితాలని ఇస్తుంది. అయితే ఉపచయ స్థానాల్లో రాహుకేతువుల స్థితి మంచిదైనప్పటికీ ఉపచయ స్థానాలంటే 3, 6, 10, 11 పదవ స్థానము అది రాజ్యస్థానము, కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొంత అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అందులో రాహు లేదా కేతు యొక్క స్థితి మంచిదా కాదా అనేది. కానీ 3, 6, 11 ఇళ్లలో మాత్రము రాహుకేతువుల యొక్క స్థితి సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా కలిగించేటువంటి పరిస్థితిని కలిగిస్తాయి. ఇక రాహు కావచ్చు కేతు కావచ్చు కేంద్ర కోణాల్లో ఉండి ఆ కోణాధిపతి కావచ్చు కేంద్రాధిపతి బలంగా ఉన్నట్టయితే మంచి ఫలితాలను ఇస్తారు. ప్రధానంగా కోణ స్థానాలైన 5, 9 ఈ హౌసెస్లో రాహు కావచ్చు కేతు కావచ్చు ఉన్నట్టయితే సాధారణంగా మంచి ఫలితాలనే ఇస్తారు. అయితే ఈ రెండింటికి కూడా కొంత వ్యత్యాసం అనేది ఉంది, ఒక భేదం అనేది ఉంది రాహుకి కేతుకి. ఎందుకంటే రాహు యొక్క స్వభావం వేరు, కేతు యొక్క స్వభావం వేరు. కొన్ని గ్రహాలతో రాహువు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, అలాగే అదే గ్రహంతో కేతు అంత మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. అయితే శుభ ఫలితాలు, రాజయోగ ఫలితాల గురించి చూసేటప్పుడు 3, 6, 11 అలాగే 5th హౌస్, 9th హౌస్ వీటిలో రాహు కానీ కేతు కానీ ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. అయితే 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ఉదాహరణకి రాహు కానీ కేతు కానీ ఉన్నట్టయితే 5th లార్డ్ లేక 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, ఎగ్జాల్ట్ అయి ఉండడము, ఆ 5th లార్డ్ లేక 9th లార్డ్ మిత్రక్షేత్రంలో ఉండడము, నవాంశ దశాంశంలో కూడా బలంగా ఉండడము, ఇటువంటి స్థితిలో ఉన్నట్టయితే రాహు లేదా కేతువు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉపచయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాధిపతులు బలంగా ఉండడం వల్ల రాహువు మంచి రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు పెరుగుతాయి. ఇక సమస్యాత్మకమైనటువంటి కొంత ప్రాబ్లమెటిక్ సమస్యాత్మకమైన ఫలితాన్ని కనుక చూడాలి అనుకుంటే సాధారణంగా చాలామంది భయపడేది కాలసర్పయోగం గురించి. అంటే ప్లానెట్స్ అన్నీ కూడా రాహుకి కేతువుకి మధ్యలో ఉండడము, ఇలా ఉన్నట్టయితే దానికి కాలసర్పయోగము అని పేరు. అయితే దానికి కాలసర్ప దోషమని ఒక పేరు ఇచ్చి దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అయితే అది 100% వాస్తవం కాదు. ఒకవేళ ప్లానెట్స్ అన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్లానెట్స్ కనుక యోగంలో ఉండి బలంగా ఉండి రాహువు లేదా కేతు యొక్క రాశ్యాధిపతి కూడా బలంగా ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని జాతకుడు అనుకుంటాడు. అంతే తప్ప
రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నంత మాత్రం చేత ఆ జాతకం ఇంకెప్పుడు కూడా కష్టాన్ని అనుభవించే జాతకమే, ఆ జాతకుడు ఎప్పుడూ సుఖపడ్డు అనేటువంటి ఒక కంక్లూషన్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహు ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉంటాడో, కుజుడి యొక్క ఇంట్లో ఉంటాడో, కుజుడి యొక్క నక్షత్రంలో ఉంటాడో, కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. అది కొంత వైలెంట్ ఇన్సిడెంట్స్కి, చాలా యాజిటేషన్స్, అలాగే ఎంతో ఆందోళనలు కలిగించేటువంటి ఈ రిజల్ట్స్ని చేతే ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కుజరాహుల కలయిక, కుజుడు రాహుకి ఆపోజిట్లో కేతుకుతో కలిసి ఉన్నా, అలాగే కుజుడు యొక్క నక్షత్రంలో రాహు ఉన్నా, రాహు యొక్క మహాదశకనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా జాతకుడికి ఆ స్థానం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని రాహు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రాహుకి ఒక ఉపశమనం ఏంటి అంటే, గురువుతో కలిసి ఉండడం కంటే కూడా గురువు యొక్క ఫిఫ్త్ ఆస్పెక్ట్, పంచమ దృష్టి లేదా భాగ్య దృష్టి, నైన్త్ ఆస్పెక్ట్, ఈ రెండు కనుక ఉన్నట్టయితే, రాహు ఏ ఇంట్లో అయితే ఉంటాడో దాని మీద గురువు యొక్క ఫిఫ్త్ ఆస్పెక్ట్ లేదా నైన్త్ ఆస్పెక్ట్ ఉన్నట్టయితే నెగిటివిటీ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహువు ఉదాహరణకి సిక్స్త్ హౌస్లో ఉన్నాడు, కానీ ఆ సిక్స్త్ హౌస్ అనేది వృశ్చిక రాశి అయింది. మిథున లగ్నానికి సిక్స్త్ హౌస్లో రాహువు ఉండడం అది కొంత నెగిటివిటీని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే అటువంటి రాహు కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా బ్యాడ్ రిజల్ట్స్ని, నెగిటివ్ రిజల్ట్స్ని, మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఘర్షణ వాతావరణము, ఉద్యోగంలో కూడా ఎంతో ఘర్షణలు, ఇప్పుడు కూడా పై అధికారులతో ఏదో ఒకటి విధమైనటువంటి కొంత మనస్పర్ధలు రావడానికి, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఇక ఇదే రాహు కనుక కుజుడితో కలిసి ఉండి శని కూడా వారితో ఉన్నట్టయితే, అంటే శని కుజ రాహువుల కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అది కూడా చాలా ప్రాబ్లమెటిక్ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే శని కుజుల కలయికే ఎప్పుడు కూడా ఎంత యోగంలో ఉన్నా, శని కావచ్చు కుజుడు కావచ్చు, ఎంత యోగకారకుడైనా కొంత సమస్యల్ని తెచ్చిపెట్టేటువంటి కాంబినేషన్. అటువంటి కాంబినేషన్లో రాహువు కూడా ఉన్నట్టయితే తప్పకుండా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఈ విధంగా శని కుజ రాహు కాంబినేషన్, కుజ రాహు కాంబినేషన్, అలాగే రాహువు కుజుడు నక్షత్రంలో రాశిలో ఉండడం, ఇవి సమస్యాత్మకమైనటువంటి ప్రాబ్లమ్స్ని కలిగించేటువంటి ప్లేస్మెంట్స్. ఇక రాహు చంద్రుడి ఇంట్లో ఉండడము లేదా రాహు రవి ఇంట్లో ఉండడము, అంటే కర్కాటక రాశిలో కానీ సింహరాశిలో కానీ రాహు ఉన్నప్పుడు అది 3, 6, 11 ఏ హౌస్ అయినా, అంటే థర్డ్ హౌస్ అయినా, సిక్స్త్ హౌస్ అయినా, లెవెంత్ హౌస్ అయినా, ఆ హౌస్ కర్కాటకం కానీ సింహం కానీ అయినట్టయితే అది పూర్తిగా బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అటువంటి స్థితిలో ఉండి రాహువు యోగించిన, ఉదాహరణకు ఒక సెలబ్రిటీ హోదాని ఇచ్చాడు, అయినా కానీ ఆ హోదా కొన్నాళ్ళనుభవించి మళ్ళీ ఆ హోదా నుంచి కింద పడిపోవడము, ఒక వైభవాన్ని అనుభవించి మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థితిలో రవి కనుక రాహుతో కలిసి ఉంటే మరింత ఫాస్ట్గా డౌన్ఫాల్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రవి రాహుల రిలేషన్, చంద్ర రాహుల రిలేషన్. ఇక్కడ చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే మానసిక సమస్యలు, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తారు కానీ అందులో ఎక్కువ కలిసి రాకపోవడము, ఫారిన్ జాబ్స్, ఫారిన్ ట్రావెల్ రిలేటెడ్ జాబ్స్, ఇవన్నీ చేసినా కానీ అందరూ ఆశించినంత విజయాలు పొందకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని అందుకుంటాడు. రవి యొక్క ఇల్లైన సింహంలో ఉన్నట్టయితే లేదా రవితో కలిసి ఉంటే అధికారం అనేది కోల్పోవడము, ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది కోల్పోవడము, ఇటువంటి సడన్ ఈవెంట్స్ నుంచి జాతకుడిని బాధపడతాడు. అయితే గురు రాహువుల కలయిక పాజిటివ్ నెగిటివ్ రెండు ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గురు రాహువుల కలయిక గురు చండాల యోగం అనే పేరు. అయితే ఆ యోగం కనుక ఉన్నట్టయితే అటువంటి జాతకులు ఎక్కువ ప్రాక్టికల్ పర్సన్స్గా ఉంటారు, హేతుబోధలుగా ఉండి ప్రతిదానికి కూడా ఒక తర్కంతో, హేతువాదంతో కూడిన తర్కంతో ఆలోచించి పనిచేయడము, ఈ విధమైనటువంటి ఉదాహరణలు ఉంటారు. దానివల్ల తాను సఫర్ అయినా కానీ ఇతరులకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయకుండా వ్యక్తులుగా ఉంటారు. అయితే ఇది కూడా కొంతవరకు గురు యొక్క పోర్ట్ఫోలియోస్ని దెబ్బతేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు, లేదా సంతానం విషయంలో కొంత అసంతృప్తికరమైన రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు కూడా రాహువులకి ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా కేతువు ఎక్కువ ఆధ్యాత్మిక గ్రహము, రాహు మెటీరియలిస్టిక్ గ్రహం.
కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు గురువుతో కలిసి ఉంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇదే కేతు కనుక గురువుకి ఫిఫ్త్ హౌస్లో లేక నైన్త్ హౌస్లో ఉంటే గురుకేతువులు పరస్పరం చూసుకుంటారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు కేతువు. కేతువు గురువు యొక్క రిలేషన్ కనుక కలిగి ఉంటే ఆ జాతకుడికి ఓవరాల్గా లైఫ్లో ఎప్పుడూ కూడా డివైన్ బ్లెస్సింగ్ అంటే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా జాతకుడికి ఉంటాయి. దైవ బలం అతన్ని వెన్నంటూ ఉంటుంది, ఆ దైవ బలం అతన్ని కాపాడుతూ ఉంటుంది. ఇది ఆ జాతకుడికి చాలా చాలా ప్లస్ పాయింట్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఇదే కేతు కనుక ఉదాహరణకి బుధుడితో ఉంటే అది కూడా ఫినాన్షియల్ లాసెస్కి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్కి, వీటికి ఎక్కువగా ఛాన్సెస్ ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. రాహు కావచ్చు, కేతువు కావచ్చు, బుధుడితో కలయిక అనేది కొంత ప్రాబ్లమెటిక్ కంజంక్షన్, అది సమస్యల్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయికగా చూడాల్సి ఉంటుంది. అయితే కేతువు శుక్రుడింట్లో ఉన్నట్టయితే అది మ్యారిటల్ రిలేషన్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్, శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే మ్యారిటల్ రిలేషన్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్. అది శుక్రుడు కనుక ఫిఫ్త్ రాడ్ అయ్యి కేతువుతో కలిసి ఉన్నట్టయితే సంతానం విషయంలో ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాహువు శుక్రుడి ఇంట్లో ఉన్న శుక్రుడితో ఉన్న సాధారణంగా శుక్రుడి యొక్క పాజిటివిటీని రాహువు పెంచుతాడు కాబట్టి ఆ కలయిక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ఒక కలయిక మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ శుక్రకేతువుల కలయిక ప్రాబ్లమెటిక్ కంజంక్షన్, శుక్రరాహువుల కలయిక ఎక్కువగా బెనిఫిక్ రిజల్ట్స్ని ఇస్తుంది, శుక్రకేతువుల కలయిక ఎక్కువ మాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే కేతువు రాహువులాగే కుజుడితో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఘర్షణ వాతావరణము, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద అటాక్స్ జరగడము లేదా వైలెంట్ యాక్సిడెంట్స్కి గురవడము, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇతర యాక్సిడెంట్స్ చాలా వైలెంట్ యాక్సిడెంట్స్కి గురవడము, ఇటువంటి రిజల్ట్స్ని కుజకేతువుల కలయిక కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కుజరాహుల కలయిక, కుజకేతువుల కలయిక కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్. కాబట్టి కేతు విషయంలో కొన్ని గ్రహాలతో రాహుకి భిన్నంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి స్వభావం ఉంటుంది. ఉదాహరణకు శుక్రకేతువుల కలయిక రాహువుతో శుక్రుడు కలిసి ఉండే రిజల్ట్స్ కంటే భిన్నమైనటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఈ కలయికగా చూడాల్సి ఉంటుంది. అయితే కేతువు కూడా చంద్రరాహు చంద్ర రవులతో కలిసి ఉన్న చంద్రుడింట్లో లేక రవింట్లో కేతువు ఉన్నా కూడా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది కేతువు యొక్క స్థితిని. అటువంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు కేతు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఆ జాతకుడు కర్కాటకంలో ఉంటే మానసిక పరమైనటువంటి సమస్యలు ఇవ్వడము, రవి యొక్క ఇల్లైన సింహంలో ఉంటే అధికారం విషయంలో ప్రాబ్లమ్స్ ఇవ్వడము, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి సడన్గా అధికారం కోల్పోయి చాలా మానసికమైనటువంటి ఒక ఆవేదన గురవడము, ఇటువంటి రిజల్ట్స్ని కేతు అందిస్తాడు. కాబట్టి రాహుకేతులు ఇద్దరూ కూడా కుజుడు, శని, రవి, చంద్ర ఇటువంటి ప్లానెట్స్తో కలయిక లేకుండా అలాగే ఆ ప్లానెట్స్ యొక్క ఆ గ్రహాల యొక్క నక్షత్రంలో ఉండకుండా ఉండడం అనేది సాధారణంగా నెగిటివిటీని ఎక్కువగా పెంచకుండా ఉండడానికి సహాయపడేటువంటి ఒక అంశము. అలా కాకుండా రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, కుజుడితో కలిసి ఉన్న కుజుడు నక్షత్రంలో ఉన్న, శనితో కలిసి ఉన్న శని నక్షత్రంలో ఉన్న, రవితో కలిసి ఉన్న రవి నక్షత్రంలో ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న చంద్రుడు నక్షత్రంలో ఉన్న, తప్పకుండా ఏ ప్లానెట్తో రిలేషన్లో ఉంటారో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ని కొంత దెబ్బతీసి దానికి సంబంధించిన సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాహుకేతుల విషయంలో ఎప్పుడు కూడా వారి యొక్క స్థితి ఎలా ఉంది అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా 8th హౌస్ 12th హౌస్లో రాహుకేతుల స్థితి అనేది కొంతమంది నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకి రాహు 8th హౌస్లో ఉంటే తనకు రావాల్సినటువంటి ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందంటే పిత్రార్జితం కావచ్చు లేదా తనకి తాతల ఆస్తి ఏదైనా కలిసి రావాలంటే అది కోట్లు చుట్టూ తిరుగుతూ ఉండి ఆస్తి కలిసి రాకపోవడము, అలాగే కేతువు కూడా ఇటువంటి సమస్యను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 12th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్లో రాహు ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాల ద్వారా మేలును కలిగించడం అనేది పాజిటివ్గా ఉన్న రాహు ఇచ్చేటువంటి ఫలితం. ఇదే కేతువు కనుక 12th హౌస్లో ఉంటే విదేశీ ప్రయాణాల ద్వారా, వ్యాపారాల ద్వారా కావచ్చు, ఉద్యోగం ద్వారా కావచ్చు, కెరియర్లో మంచి గ్రోత్ ఇచ్చినప్పటికీ కూడా ఆధ్యాత్మిక పరంగా చాలా మేలు చేస్తాడు కేతువు 12 ఇంట ఉన్నప్పుడైతే. అయితే కేతువు 12 ఇంట్ల ఉంటే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, ఆస్తులన్నీ అమ్ముకోవడము, వేలం వేయడము,
జైలు శిక్ష అనుభవించడం ఇటువంటి పరిస్థితులను కూడా జాతకుడు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పురోగతి ఇటువంటి రిజర్వేషన్ కూడా కేతు ఇస్తాడు. అయితే కేతు ఎప్పుడు 12th హౌస్లో ఉన్నా ఆ 12th హౌస్ మీద గురువు దృష్టి కనుక ఉన్నట్టయితే, లేదా గురువు కూడా కేతుతో కలిసి 12th హౌస్లో ఉన్నట్టయితే, కేతు చాలా పాజిటివ్గా అయ్యి మెటీరియలిస్టిక్ సక్సెస్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వారికి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ కూడా ధన సంపాదన అనేది చాలా బాగుండడము, కెరీర్లో కూడా ఎప్పుడు కూడా సక్సెస్ ఉండడము, ఇటువంటి చాలా చాలా మంచి రిజల్ట్స్ని కేతు గురువుతో కలిసి ఉన్న, గురువును చూస్తున్న 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు. కాబట్టి వ్యయం విషయానికి వచ్చేటప్పటికి, అంటే 12th హౌస్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రము రాహు కంటే కేతు యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా మేలు చేసేటువంటి అంశము గురువుతో ఉన్నటువంటి కేతువు. కాబట్టి దుస్థానం అనేటువంటి 8-12లో కూడా రాహుకేతువుల స్థితిని మనం కొంత నిశ్చితంగా పరిశీలించాలి. అయితే 6వ ఇంటి విషయానికి వచ్చినట్టయితే 6th హౌస్లో రాహు కనుకున్నట్టయితే శత్రువుల మీద విజయము, అలాగే కోర్టు కేసెస్లో విజయము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, ఇవన్నీ కూడా రాహు అందిస్తాడు. అదే ఫలితాన్ని కేతు కూడా 6th హౌస్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే 6th లార్డ్ కనుక వీక్గా ఉండి డెబిలిటేట్ అయి ఉన్నట్టయితే, ఎంత ప్రయత్నించినా అనుకున్నంత సక్సెస్ రాకపోవడం కెరియర్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అనుకున్నంత ర్యాంక్ రాకపోవడము, అనుకున్నంత మార్క్స్ రాకపోవడము, ఇటువంటి కొంత సమస్యలని సృష్టిస్తారు రాహు కావచ్చు కేతువు కావచ్చు. కాబట్టి 6th హౌస్లో ఉన్నటువంటి రాహు కేతువులు బలంగా ఉన్నారా లేక వీక్గా ఉన్నారా, అంటే అటు ఆ అధిపతి ఆ 6th లార్డ్ బలంగా ఉన్నాడా లేక వీక్గా ఉన్నాడా అనే దాన్ని బట్టి రిజల్ట్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దుస్థానాల్లో రాహుకేతువులు, కేంద్ర కోణాల్లో రాహుకేతువుల స్థితిని ఆ రాశ్యాధిపతుల బలాన్ని బట్టి, ఆ రాశ్యాధిపతులు ఏ ప్లానెట్స్తో ఉన్నారు వీటిని అనలైజ్ చేసి మనం ఒక అంచనాకి రావాల్సి ఉంటుంది. అయితే కొంత తమరుగా గుర్తుపెట్టుకోవాల్సింది, రాహుకేతువులు ఎప్పుడూ కూడా శని, కుజ, రవి, చంద్ర, బుధ ఇటువంటి ప్లానెట్స్తో, ఈ 5 ప్లానెట్స్తో ఎక్కువ సంబంధం లేకుండా ఉన్నట్టయితే వీలైనంత వరకు వారి యొక్క దశలో వీరికి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కుజుడితో కలిసినటువంటి సందర్భంలో కూడా కొంతవరకు మ్యారిటల్ రిలేషన్స్, అలాగే శుక్రుడు యొక్క పోర్ట్ఫోలియోస్ కాస్త దెబ్బతిని నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఒక కొంత బుల్లెట్ పాయింట్స్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్గా రాహు ఏ ఇంట్లో ఉన్నాడు, నవాంశ దశాంశంలో రాశ్యాధిపతి యొక్క స్థితి ఎలా ఉంది, అలాగే ఏ ప్లానెట్స్ రాహు ఉన్నటువంటి ఇంటిని చూస్తున్నారు, అలాగే జైమిని సిస్టంలో రాహు ఉన్నటువంటి ఇల్లు ఏ ఆరూఢమైంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి మరింత నిశితమైన పరిశీలన చేయడం ద్వారా మనకి ఎక్కువగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.